మోడీ గారిని మీరేమన్నారో, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారో, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీన కాదా? ఒకళ్ళొకరు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకరు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలన్నీ నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ మిమ్మల్ని ఏమన్నా, మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చిన పొరపాటులు. మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందరు చేశారు, కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు, కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు, దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల. ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే, చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నా. తెలుగుదేశం గారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లిగూడెంలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందిరా మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అంతటా ఆగల, మన ఇద్దరి వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకుందామని చెప్పి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారే, అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి, టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది, వాళ్ళే చెప్పుకుంటున్నారు టీవీల్లో, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు, మళ్ళా చిలుగురుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది మాకు హైప్ పెరిగిపోతాయని పెద్ద హంగామా చేశారు. చిలుగురుపేటలో ఏదది ప్రజాగళం, అప్పుడేమో యువగళం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు. చిలుగురుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం? టోటల్ వీక్నెస్ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం.